చేస్తావు నిన్ను బయటికి తీసుకొస్తే నువ్వే సావు నోట్లాడి ఆగుంటున్నట్టుకొని బయటకు వచ్చినావు కదేటి ఇక నువ్వే టాణి చేసేది అన్నని తక్కువ అంచనా వేస్తున్నావు వాళ్ళకు ఎక్కువ అంచనా వేసా ఎట్టకైపోయినది దెబ్బ తిన్నోడికి తెలుస్తుంది నేప్పేంటేటో బామ్మర్దగాడు అంతనే ఉన్నాడు ఓరు బావాడు అనుబాము అని ముట్టుకుంటే పేలిపోతావని అని బలంతో చేయలేవరా బాబా బలంతో చేయలేంది తెలితో చేయొచ్చు అది కూడా ఆడి దగ్గరే కదా ఉంది మన దగ్గర ఏంటన్నది అర్జున్ తోనే ఆ హరీష్ చంద్ర ప్రసాద్ గాడిని చంపించే ఆయుధం ఎట్ని బతికే పోనదేటి ఆడు బాబు మీద ఏకవాదనుడు అప్పుడు అలాంటి ఆడి చేత చంపిస్తావా ఇతగాడు జైలుకి వెళ్ళిపోచ్చినాడా మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపోచ్చినాడా పోలేదే భయపడకు బైరెడ్డి తనే నా ఆయుధం అంజలి ఇప్పటి వరకు హరీష్ చంద్ర ప్రసాద్ గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించని వాడు మొట్టమొదటిసారి నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు నీ ప్రేమే ఆ హరీష్ చంద్ర ప్రసాద్ పాలిట మృత్యు బాబాని అంజలి అర్జున్ అర్జున్ గా నీతో మాట్లాడాలి ఏం చెప్పు ఫోన్ లో కాదు పర్సనల్ గా కలవాలి సరే ఇప్పుడే వస్తున్నాను అర్జున్ ఏంటన్నా రియాని ఇలా చూస్తుంటే గుండె తరుక్కుపోతుందిరా నా వల్ల తన తండ్రిని కోల్పోయి అనాథగా మిగిలింది తనకి న్యాయం చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది అశోక్ ని ఎలాగో తిరిగి తీసుకురాలేను బట్ కనీసం వాడికి ఇచ్చిన మాటైనా నిలబెట్టుకోవాలంది రియాన్ నీకిచ్చి పెళ్లి చేసి నా ఇంటి కోడలే చేసుకోవాలందిరా నువ్వు నా మాట కాదనబడే నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను చెప్పచ్చు ఏమంటావు నన్ను క్షమించండి నాన్న నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అవునండి ఈ విషయం నేనే మీకు చెప్పాలనుకున్నాను కానీ అశోక్ పోయిన బాధలో మీరుండగా చెప్పడం కరెక్ట్ కాదని ఆగాను ఏ విషయమైనా నీ మనసులోనే పెట్టుకుంటే ఎదుటి వాళ్ళకి ఎలా తెలుస్తుందిరా ఇంతకీ ఎవరా అమ్మాయి షీజ్ అ బ్లడీ బాబాయ్ తన గురించి తప్పుగా మాట్లాడద్దు నేను తప్పుగా మాట్లాడడం కాదురా అది నా తప్పుడు బాబాయ్ కాబట్టి బతికిపోయావు ఇదే మాట ఇంకొకరు అనుంటే ఇక్కడే చంపేస్తుండేవాన్ని ఆ దొంగ నా కారు పడుకుంటావరా చంపుతావరా చంపుతావరా చంపరా చంపరా ప్రేమతో వీడి కళ్ళు మూసుకుపోయాయి ఆడగి వాళ్ళ దానికోసం వాళ్ళు వదిలేశాడు రేపు చెప్తే నిన్ను కూడా చంపేస్తాను ఇంకొక మాట మాట్లాడితే నేను నిన్ను చంపేస్తాను వాట్ వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్ హియర్ నీ ప్రాణాలు తీయాలనుకుంటే దాన్ని ప్రేమించాడు వీడు అదెవరో కాదు ఆ భవానీ శంకర్ గారి మనిషి ఏంట్రా అలా చూస్తున్నావు అర్థం కాలేదా అది యాక్సిడెంటల్ గా నీ జీవితంలోకి రాలేదు పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకునే వచ్చింది నువ్వు మీ నాన్నను ఎంతగా ప్రేమిస్తున్నావో తెలుసుకుని యాక్సిడెంట్ డ్రామా ఆడి నీ జీవితంలోకి వచ్చిందది ఆ రోజు అన్నయ్య యాక్సిడెంట్ చేయడానికి వచ్చిన కారు సేవ్ చేయడానికి అది వాడిన కారు రెండు ఒకే పేరు మీద రిజిస్టర్ చేస్తున్నాయి కావాలంటే ప్రూఫ్ చూసుకో అసలు అది నిన్ను రైల్వే స్టేషన్ పట్టరగా ఎందుకు రమ్మంది నువ్వు అక్కడ ఉన్నట్టు ఆ భవానీ శంకర్ గారికి ఎలా తెలిసింది అది చెప్పకపోతే నిన్ను చెప్పడానికి కరెక్ట్ గా అక్కడికి ఎందుకు వస్తాడు పోలీ రోజున సెక్యూరిటీ చెకింగ్ లేకుండా వచ్చింది అమ్మాయి కారు ఒక్కటే నువ్వే తీసుకొచ్చావు ఆ బండిలోనే భవానీ శంకర్ గారు లోపలికి వచ్చాడు అన్నయ్యను చంపబోయాడు అంతేకాదురా అది వాడు పంపించిన మనిషి కాబట్టి నువ్వు దాన్ని ప్రేమిస్తున్న విషయం మాకన్నా ముందు వాడికి తెలిసింది అందుకే దాన్ని అడ్డం పెట్టుకుని అంత ఈజీగా తప్పించుకోగలిగాడు ఇవి చాలా ఇంకేమైనా ప్రూఫ్ కావాలా చెప్పరా అవి కూడా తెస్తాను ఏమిట్రా ఇదంతా ఒక అమ్మాయి వల్ల మన ఇంట్లో ఇవన్నీ జరుగుతాయని నేను ఎప్పుడూ అనుకోలేదు ఐ డోంట్ నో వాట్ టు సే మన వల్ల తండ్రిని కోల్పోయిన అమ్మాయికి జీవితాన్ని ఇస్తావో లేదంటే ఇవన్నీ జరగడానికి కారణమైన అమ్మాయిని
నీ జీవితంలోకి తెచ్చుకుంటావు యు డిసైడ్ ఐ హావ్ నథింగ్ టు సే హలో రియా అర్జున్ నీతో మాట్లాడాలి సిటీ చివరన క్వారీ దగ్గరికి రా చాలా మంది చనిపోయారు సార్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం సార్ సీరియస్ ఈ హత్యలన్నిటికి కారణం ఇతనే హి ఇస్ ఆర్మ్డ్ అండ్ డేంజరస్ ఐ వాంట్ హిమ్ డెడ్ సార్ అర్జున్ ఇంకా చావలేదు
సచ్చిపోబా. ఏటి అత్త సొత్తం ఏంటి? ఓ పని సచ్చేటి కొట్టాడు, ఈ పని సచ్చదాకా కొడతాడు. ఆ రాకముందే సుఖంగా సచ్చిపోబా. అట్ట భయపెడతావేట్రా? అంత భయం వేసినాడు వాడితో ఎందుకు ఎట్టుకున్నా? ఆయన మట్ట గిడిసెలు ఏరుకునే మనకెందుకు బామ్మడ్రలా? నువ్వు వాడున్నా నేను చంపకుండా ఒక్కడ బా. మాట్లాడుతున్నాడు బా. శివరాగర్ సూపు.